వెల్కమ్ బ్యాక్. జనగలం సభ సూపర్ సక్సెస్ కావడంతో ఫుల్ జోష్ నెలకొంది. కూటమి సంబంధించినటువంటి నాయకుల్లో కావచ్చు, కార్యకర్తల్లో, కేడర్లో కూడా చాలా ఉత్సాహంగా ఎన్నికలను ఎదుర్కొనేందుకు ఇక నుంచి కూడా సమర భేరి మోగించేటువంటి పరిస్థితులు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. సో దీనికి సంబంధించినటువంటి అనాలిసిస్ కూడా మనం చూస్తున్నాం. సో ఒకసారిగా అంటే ఏదైతే సభకు సంబంధించి కూడా అక్కడ వచ్చినటువంటి కార్యకర్తలు కావచ్చు లేదా నాయకుల్లో ఉన్నటువంటి ఉత్సాహమే కాదు, ఓవరాల్గా ఇవాళ ప్రధానమంత్రి ప్రస్తావించినటువంటి అంశాలు, అలానే చంద్రబాబు నాయుడు కావచ్చు, పవన్ కళ్యాణ్ సభలో ప్రధాన దృష్టికి ప్రజల దృష్టికి తీసుకున్నటువంటి అంశాలపైన కూడా మనం డిస్కస్ చేద్దాం. అంతపాటు విక్రమ్ పోలా గారు, అలానే మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు, అట్లా గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి కూడా ప్రసాద్ కూడా మనతో పాటు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ఒక్కసారి గన్నవరంకు వెళదాం. గన్నవరం ప్రసాద్ చెప్పండి, ఏంటి ఎంతసేపట్లో ప్రధాని అక్కడికి చేరుకోబోతున్నారు? అక్కడి నుంచి హైదరాబాద్కి ప్రధాని నరేంద్ర మోదీ వెళ్ళనున్నట్లుగా తెలుస్తోంది. అక్కడ ఆల్రెడీ ప్రధాని చేరుకున్నారా, ఏంటి అక్కడ అప్డేట్? శ్రీహరి, ప్రధాని నరేంద్ర మోడీ ప్రజాగాలం సభ ముగించుకొని ఇప్పుడు హెలికాప్టర్లో బయలుదేరారు. మరికొద్ది సేపట్లోనే గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. ఆయన ఇక్కడ నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్ చేరుకుని ఈరోజు రాత్రి అక్కడే బస చేస్తారని కూడా షెడ్యూల్లో ఉంది. నిన్నటి నుంచి కూడా హైదరాబాద్ కేంద్రంగానే అతని రాజకీయం కావచ్చు, మొత్తం ప్రయాణం కూడా కొనసాగుతూ ఉంది. అయితే ఉదయం 5 గంటలప్పుడు మోడీ ఇక్కడికి వచ్చిన సమయంలో 3 పార్టీల నుంచి 5 చొప్పున 15 మంది మోడీ గారిని కలిసి స్వాగతం పలికారు. ఇప్పుడు మరొక 24 మందికి మోడీని కలిసే అవకాశం ఇచ్చారు. అందులో ప్రధానంగా బీజేపీ నుంచి 14 మంది, తెలుగుదేశం పార్టీ నుంచి 6, జనసేన పార్టీ నుంచి 4, మొత్తం 24 మంది కూడా మోడీకి ఇప్పుడు ఇక్కడ నుంచి హైదరాబాద్కు సెండ్ ఆఫ్ ఇచ్చేందుకు కూడా అదంతా లోపలికి వెళ్ళడం కూడా జరిగింది. అంటే 3 పార్టీల పొత్తు నేపథ్యంలో ప్రణాళికబద్ధంగా నాయకులందరూ, ముఖ్య నాయకులు ఎవరైతే ఉన్నారో 3 పార్టీలు, వారందరూ ప్రధాని కలిసే అవకాశం సీటు. అంటే ఇప్పటికే సిట్టింగ్గా ఉన్న కొంతమంది గద్దె రామ్మోహన్ లాంటి వాళ్ళు, అదేవిధంగా సీట్లు ఆశించి రాని బుద్ధా వెంకన్న వంటి వారు, పోతిరి మహేష్ వంటి వారికి కూడా ఈరోజు ప్రధాని కలిసే అవకాశం ఆయా పార్టీ అధినేతలు కల్పించడంతో వారు కూడా నిన్నటిదా నిరుత్సాహంగా ఉన్నప్పుడు కొంత ఉత్సాహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇక మోడీ సభ సంబంధించి కూడా ఈరోజు ప్రజాగారం సభ సంబంధించి కూడా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా చర్చలు వస్తున్నాయి. ఇక్కడ ఎయిర్పోర్ట్ దగ్గర కూడా ఇక్కడ పోలీసులు కావచ్చు, ఇతర వివిధ పనుల మీద వచ్చిన గారు కావచ్చు, అందరూ కూడా ఇదే అంశాలపై కూడా చర్చించుకుంటున్నారు. ప్రధానంగా త్రిమూర్తులు అందరూ కలిసి తిక్క మంత్రిని తుక్కు రేపగొట్టే విధంగా ఈరోజు కలయిక జరిగిందని, ఈ సభ ద్వారానే త్వరలోనే ప్రభుత్వం మారుతుంది, ఇటువంటి జగన్మోహన్ రెడ్డి తరిమి కొడతాం ఖాయంగా కూడా ఇదంతా మాట్లాడతారు. ప్రధాని మోడీ ఏదైతే జగన్ అవినీతిని ప్రస్తావిస్తారు, ఆ అంశాలు ఇప్పుడు ప్రస్తుతం రాష్ట్ర చర్చ కూడా నడుస్తుంది మనకు. ఎస్ ప్రసాద్ చూద్దాం, ఎందుకంటే మోడీ అక్కడికి వచ్చిన తర్వాత ఆయన అక్కడ నుంచి ఎవరు సెండ్ ఆఫ్ ఇవ్వబోతున్నారు లేదా తర్వాత అప్డేట్ కూడా మీ దగ్గర నుంచి మళ్ళీ ఒకసారి వస్తాను. ఎస్, మనం ప్రస్తుతం సభ కావచ్చు, ప్రధాని ప్రస్తావించినటువంటి అంశాలు, ఓవరాల్గా సభ సంబంధించినటువంటి అంశం పైన కూడా చాలా ఆసక్తి నెలకొంది. ఇప్పటి వరకు చూస్తే సభపైనే మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజానీకమే కాదు, తెలంగాణ కావచ్చు, కర్ణాటక కావచ్చు, తమిళనాడులో ఎక్కడైతే తెలుగు వారు ఉన్నారో, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలతో సంబంధం ప్రత్యక్షంగా పరోక్షంగా ఉన్నటువంటి వారందరూ కూడా ఈ సభ పైన ఫోకస్ పెట్టినటువంటి పరిస్థితి. రామారావు చెప్పండి, ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోడీ ప్రస్తావించినటువంటి అంశాలు, ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి విషయంలో ఆయన చేసినటువంటి కామెంట్స్ కావచ్చు, ప్రభుత్వం పైన ప్రత్యేకంగా ఆయన చేసినటువంటి విమర్శల పైన ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది? శ్రీహరి, చిలకలూరుపేటలో ఈరోజు జరిగిన ప్రజాగళం సభ మాత్రం అద్వితీయంగా జరిగింది. అశేష జనసందోహం వచ్చింది. ప్రాంగణం నిండిపోయి ఆడియో కన్సోల్స్ మీదకి, మైక్ స్టాండ్ల మీదకి, ఫ్లడ్ లైట్ టవర్స్ మీదకి కూడా ఎక్కడంతో నేరుగా ప్రధానమంత్రి ప్రోటోకాల్ని సైతం పక్కన పెట్టి పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్న సమయంలో అక్కడి మైక్ స్టాండ్ వద్దకు వచ్చి, మీరు అవి ఎక్కొద్దు, ప్రాణాలు పోతాయి, జనం అశేషంగా వచ్చారు అని చెప్పి పేర్కొన్నారు. అంతవరకైతే బాగానే ఉంది, కానీ ప్రధాని నరేంద్ర మోడీ సమక్షంలోనే తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాత్రం చాలా ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం జరుగుతున్న అరాచకాలు, అదేవిధంగా అవినీతి కుంభకోణాలు, ఆర్థిక పరిస్థితి, ఆర్థిక సంక్షోభం వంటి అంశాలపై కూడా ప్రత్యేకంగా ప్రస్తావించారు. ప్రధానికి అర్థమయ్యే రీతిలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు కొద్దిసేపు ఇంగ్లీష్లోనూ, ఆ తర్వాత హిందీలోనూ కూడా మాట్లాడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న పరిస్థితిని ఆయనకు వివరించే ప్రయత్నం చేశారు. అయితే ప్రధాని నరేంద్ర మోడీ నుంచి రాష్ట్ర ప్రభుత్వంలో జరుగుతున్న అక్రమాలపై ఇంకా ఎక్కువగా స్పందన వస్తుంది అని కూడా అటు జనం కానీ ఇటు వేదికపై ఉండే నేతలు కానీ, లేకపోతే ఎన్డీఏలో భాగస్వాములుగా ఉన్న తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు కానీ, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కానీ, వాళ్ళ సహనేతలు కానీ భావించారు. కానీ ఆ మేరకు రెస్పాన్స్ రాలేదు అనే ఒక భావన మాత్రం తెలుగుదేశం జనసేన పార్టీ కార్యకర్తల్లోనూ, సెకండ్ లైన్ లీడర్స్లోనూ కూడా ఉంది. ప్రధానంగా మనం చూస్తే
రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రులు అవినీతికి అవినీతి పరవానికి పోటి పడుతున్నారు అవినీతి చేసేందుకు పోటి పడుతున్నారు అని మాత్రమే ప్రధాని అంటే లైట్ గా టచ్ చేసి పాసింగ్ రిఫరెన్స్ గా టచ్ చేసి వదిలేశారు అనేది కూడా తెలుగుదేశం పార్టీకి చెందిన ఒక నేత జనసేనకు సంబంధించిన మరో కీలక నేత కూడా వ్యాఖ్యానించారు అదే విధంగా మరో కీలకమైన అంశం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని సర్వనాశనం చేశారు పోలవరాన్ని బస్టు పట్టించారు అని చెప్పి తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు అదే విధంగా ఆంధ్రప్రదేశ్ లో ప్రధానంగా లిక్కర్ కుంభకోణం అంటే 5 సంవత్సరాలకి 114,000 కోట్ల రూపాయలు అమ్మకాలు జరిగితే దాంట్లో 84,000 కోట్ల రూపాయలే చూపించి 20,000 కోట్ల రూపాయలు ఏమయ్యాయి టాక్స్ ఎవేషన్ జరిగింది అని చెప్పి కూడా పవన్ కళ్యాణ్ తన ప్రసంగంలో ప్రస్తావించారు దీంతో పాటు ఆంధ్రప్రదేశ్ లో జేపీ వెంచర్స్ పేరుతో కూడా పెద్ద ఎత్తున ఇసుక కుంభకోణం జరిగింది అని కూడా వ్యాఖ్యానించారు వీటన్నిటిపై కూడా అంటే ఆయనకి తెలుగులో పవన్ కళ్యాణ్ ప్రసంగించినప్పటికీ కూడా అక్కడికక్కడే ఆయనకు అవసరమైతే హిందీలోకి కానీ ఇంగ్లీష్లో కానీ ప్రైమ్ మినిస్టర్కి తర్జుమా చేసి ఇచ్చే అవకాశం ఉంది కానీ వీటిపై పాసింగ్ రిఫరెన్స్ కానీ ఆంధ్రప్రదేశ్లో మంత్రులు అవినీతిలో పోటీ పడుతున్నారని చెప్పడం అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సారథ్యం వహిస్తున్న నేత అదేవిధంగా జగన్ పార్టీకి సారథ్యం వహిస్తున్న నేతలు ఇరువురు కూడా ఒకే కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళని అందువల్ల మీరు పొరపాటున ఓటు అటువైపుకు వెళ్ళిందా అంటే మాత్రం ఎన్డీఏ ఓటు ఇబ్బంది పడతారు అని చెప్పి మీరు ఎన్డీఏకే ఓటు వేయాలి అని చెప్పి మాత్రమే టచ్ చేశారు ఎక్కడా కూడా జగన్ ప్రభుత్వానికి సంబంధించిన అరాచకాలు కానీ ఆక్రమణలు కానీ దౌర్జన్యాలు కానీ అక్రమ అరెస్టులు కానీ లేకపోతే ఆర్థిక సంక్షోభానికి సంబంధించి కానీ అమరావతి మీద కానీ లేకపోతే పోలవరం మీద కానీ వీటన్నిటి మీద ఎక్కడా కూడా ప్రధాని పూర్తిగా స్థాయిలో స్పందించలేదనే ఒక భావం అయితే మాత్రం ప్రజల్లో కనిపిస్తుంది అనేది మాత్రం మనకు స్పష్టంగా అర్థమవుతుంది కూడా 5 ఏళ్ల తర్వాత ఇప్పటి వరకు కూడా ఈ అవినీతి సర్కార్ను వెకటవేళ్లతో కూడా పీక్ వేయాలి అనేటువంటి కామెంట్స్ కూడా ప్రధాని చేసినటువంటి పరిస్థితి మనం చూసాం ఇప్పటి వరకు కూడా అలాంటి కామెంట్స్ ప్రధాని కావచ్చు లేదా భారతీయ జనతా పార్టీ సంబంధించినటువంటి అగ్రనాయకత్వం నుంచి వచ్చినటువంటి దాఖలాలు లేవు సో ఈ సభ అందులోకి తొలి సభ ఎలక్షన్ షెడ్యూల్ వచ్చిన తర్వాత కూటమి ఏర్పడిన తర్వాత కూడా తొలి బహిరంగ సభ ఇంకా చాలా సభలు కూడా జరగబోతున్నాయి చాలా అంశాలకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా ప్రధాని కూడా మాట్లాడాల్సినటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి అయితే ఇప్పుడు ఈ అంశంలో ముఖ్యంగా అవినీతికి సంబంధించినటువంటి అంశాన్ని కూడా మోడీ ప్రస్తావించడం అంతకుముందు ఏ అంశాలను కూడా కొన్నింటిని పవన్ కళ్యాణ్ కావచ్చు చంద్రబాబు నాయుడు కూడా మాట్లాడినటువంటి నేపథ్యంలో అవినీతి అనేటువంటి అంశం పైన ఇక గట్టిగా అటు బీజేపీ కావచ్చు టీడీపీ కావచ్చు జనసేన ప్రధానంగా ప్రజల్లోకి తీసుకెళ్లేదానికి లేదా మోడీ రాబోయేటువంటి రోజుల్లో ఈ అక్రమాలపైన కానీ అవినీతి పైన కానీ ఫోకస్ పెట్టేదానికి అవకాశం ఉంటుందనుకోవచ్చా ఎస్ అయితే ఎన్నికల షెడ్యూల్ నిన్ననే వచ్చింది ఈరోజు ఎన్డీఏ తొలి సభ జరిగింది ఆయన కూడా ప్రధానమంత్రి కూడా ఆయన ప్రసంగంలో అదే విషయాన్ని ప్రస్తావించారు నిన్న షెడ్యూల్ వచ్చింది నేను ఈరోజు వచ్చాను ఇది తొలి సభ ఈ తొలి సభలోనే తొలి సభ కూడా అద్భుతంగా జరిగింది అని ఆనందం వ్యక్తం చేయటమే కాకుండా పక్కనున్న తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడిని ఉద్దేశించి కూడా భారీగా జనం వచ్చారు అని చెప్పి కూడా ఆయనతో మాట్లాడటం కనిపించింది మనకి తర్వాత చంద్రబాబు మాట్లాడి వచ్చిన తర్వాత కూడా మీ టోన్ అంటే మీ టోన్ చాలా మీ వాయిస్ చాలా లౌడ్గా వెళ్ళింది అని చెప్పడం కూడా మనకు కనిపించింది అయితే ఇంకా చాలా సభలు జరగాల్సి ఉంది పైగా 2 నెలల సమయం ఉంది మనం 4th ఫేజ్లో మనకి పోలింగ్ జరుగుతుంది May 13వ తేదీన జరుగుతుంది అంటే అప్పటి వరకు కూడా ఇంకా చాలా సభలు జరగవలసి ఉంది మొదటి డోసు మాత్రం పూర్తి స్థాయిలో లేదనే ఒక భావన మాత్రం ఉంది కానీ బట్ రాష్ట్ర ప్రభుత్వంపై బీజేపీ అగ్రనేతల నుంచి తొలిసారి ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోడీ నోటి నుంచి తొలిసారిగా మాత్రం మీరన్నట్టు రాష్ట్ర ప్రభుత్వంపై మాత్రం అవినీతి పర్వంలో మంత్రులు పోటీ పడుతున్నారనే వ్యాఖ్యలు మాత్రమే వినిపించాయి అయితే బీజేపీ ఇప్పటికే అమరావతిపై ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధాని అమరావతి అని చెప్పి ఏకగ్రీవ తీర్మానం చేసినప్పటికీ కూడా ప్రధాని నరేంద్ర మోడీ నోటి నుంచి కూడా అమరావతి మాట వస్తుంది అని చెప్పి కూడా రాజధాని రైతులు ఎక్స్పెక్ట్ చేశారు అదేవిధంగా 2014 ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో పెట్టిన నేషనల్ ప్రాజెక్టుగా పెట్టిన పోలవరానికి సంబంధించి కూడా సర్వనాశనం అయిందనే భావన ఆంధ్రప్రదేశ్లో ఉంది లైఫ్ లైన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్గా పేరుగాంచిన పోలవరానికి సంబంధించి ప్రధాని నరేంద్ర మోడీ ఏదైతే తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ఈరోజు తన ప్రసంగంలో చెప్పారో పోలవరం సర్వనాశనం అయిందని దానిపై కూడా మాట్లాడతారు అని చెప్పి ఎక్స్పెక్ట్ చేశారు బట్ ఎందుకంటే ఇక్కడ శ్రీహరి మనం ప్రధానంగా ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈ 3 అంశాల మీద విశాఖ స్టీల్ ఫ్యాక్టరీలో డిజ్ ఇన్వెస్ట్మెంట్ ప్రాసెస్ నంబర్ 2
పోలవరం నంబర్ 1 ఈ ఇక్కడ అమరావతి ఈ మూడు అంశాల మీద చాలా హై ఎక్స్‌పెక్టేషన్స్ తో ఉన్నారు ఈ మూడు అంశాలు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో అంతర్లీనంగా సెంటిమెంట్ తో ముడిపడి ఉన్నాయి అందువల్లే ప్రధాని మోడీ నోటి నుంచి ఆ మాటలు వస్తాయేమోనని కూడా ఎక్స్‌పెక్ట్ చేశారు ఇంకా మీరన్నట్టు చాలా సభలు జరగాల్సి ఉంది ఇంకా 2 నెలల సమయం కూడా ఉంది అందువల్ల ఈ లోపు మళ్ళీ ఆ తర్వాత ఎందుకంటే మిగిలినటువంటి సభలు ఇంకా yes ఖచ్చితంగా ఇప్పుడే కాబట్టి స్టార్టింగ్ ఇంకా మిగిలినటువంటి అంశాలను కూడా ఖచ్చితంగా ప్రస్తావిస్తారు ఎందుకంటే NDA కూటమికి 400 సీట్లు రావాలి వికసిత భారత్ వికసిత ఆంధ్రప్రదేశ్ లక్ష్యం అన్నప్పుడు ఖచ్చితంగా అన్ని విషయాలపైన కూడా ఫోకస్ పెట్టాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది ఒక బ్రేక్ తీసుకుందాం బ్రేక్ తర్వాత విక్రమ్ పోలా గారు మీ దగ్గరికి వస్తారు